యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేపట్టారు. పద్మశాలి కులస్థులపైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పంపి హేళన చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం రఘునాథపురం గ్రామంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. గ్రామ పద్మశాలి సంఘం నేత కార్మికుల ఆధ్వర్యంలో గ్రామంలో ఊరేగింపు ర్యాలీ నిర్వహించి పద్మశాలి కులస్థులపైన చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసి వాట్సాప్ స్టేటస్ల్లో చెప్పరాని విధంగా మాటలు రాసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం రాజాపేట మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రాజాపేట మండల తహసీల్దార్ మందుల జయమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు రాచకొండ స్వామి, రఘునాథపురం గ్రామ సర్పంచ్ గడిపల్లి శ్రవణ్, పద్మశాలి నేతలు కట్కం జనార్దన్, బింగి పాండు, ఆడపు భాస్కర్, బింగి అశోక్, కటకం శ్రీనివాస్, బల్ల యాదేశ్, గ్రామ పద్మశాలి ప్రముఖులు, భారీగా యువకులు పాల్గొన్నారు. ఇష్టమొచ్చినట్టు పెట్టిండు వాడెవడో వాడిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయాలని తన రఘునాథపురం పద్మశాలి సంఘం తరఫు నుంచి కోరుకున్నాం. తర్వాత కరోనా వల్ల చేనేత కార్మికులు పని లేక ఇబ్బంది పడుతుంటే వాడు వచ్చి కాలు మొక్కుమనుడు వాడు ఎవడో ఎవడైనా సరే ఏ కులం కూడా సరే ఇట్లా కులాల మీద పెట్టిన పద్ధతి కాదు. పని ఎమ్మడే అరెస్ట్ చేయాలని రఘునాథపురం గ్రామ పద్మశాలి సంఘం తరఫు నుంచి అందరం కోరుకుంటున్నాం. మనను నిందించినందుకు వారికి సరైన గుణపాఠం నేర్పాలి. మన ఐక్యతను ఇలాగే కొనసాగించుకుంటూ వారు వారి ఇంటి ఇచ్చింది కాదు, మూడు నెలల నుంచి అందరూ ఒక పూట తింటూ ఒక పూట పచ్చలు అనుకుంటూ ఎవరి వాళ్ళే సహకరించుకుంటూ సాయం చేస్తుంటే వాళ్ళు ఓడవలేక మన మీద వాళ్ళు నిందలు వేయడం అనవసరంగా వాళ్ళని మాత్రం గవర్నమెంట్ పరంగా పోలీసు చర్య తీసుకొని వాళ్ళని తగిన శాస్తి చేయాలని వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ మా గ్రామం తరఫు నుంచి కోరుకుంటున్నాం. కారణంగా అసలు బాబులు గడే పద్మశాలిలు అంటే ఎవరు జోలికి పోలేని పరిస్థితి, ఎవరు కూడా పోరు. అలాంటి మనస్వత్వం కలిగిన కులస్సులు అంటే పద్మశాలిలు. అకారణంగా ఆ దూషించిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలి. మళ్ళీ కూడా ఏ ఒక్కరు కూడా పద్మశాలిలపై అనాలంటే ఒరుకు పుట్టే విధంగా మనందరం ఏ విధంగా అయితే ప్రతి మండలాల్లో కూడా పిలుపులు ఇవ్వడం జరిగింది. ప్రతి మండలాలు కూడా వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా మనపై ఆ ఊర్లో మన ఊర్లో సరే ఎవరైనా సరే మన పద్మశాలిలపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ. ఇంతమంది పద్మశాలి అందరూ ఏకమై వాడిని బట్టలు తీసుకొట్టే పరిస్థితి కోసం ఇంతగానో కించపరిచినందుకు వాడిని కఠినంగా శిక్షించి మన ఐక్యతను చాటాలని మనకు అందరూ మన పోలీస్ శాఖ వారు కానీ మీడియా కానీ మనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మన ఐక్యత ఇలా కొనసాగించాలని కోరుకుంటూ ఇంకో దీనికి అదనంగా చిన్న వినపము, మూడు నెలల నుంచి వెళ్ళి పనులు లేక మన కష్టమేందో మనం బతుకుతున్నాము. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుంది. మళ్ళీ ఇవ్వాలనే ప్రకటన మన జూన్ 30 గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా మొత్తం వేతనం ఇవ్వాలని ప్రకటించింది. అందరికి సరైన న్యాయం చేస్తూ మనం ఇన్ని రాత్రి తన సెల్ ఫోన్ లో స్టేటస్ లో పెట్టి పబ్లిక్ చేసిన అజయ్ గౌడ్పై మరి వెంటనే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని పోలీసు వారిని డిమాండ్ చేస్తూ మరి మన ఐక్యత ఇలాగే వర్ధిల్లాలని మరి పార్టీలు ఖచ్చితంగా అందరం కూడా ఐక్యంగా ఉండి మనని ఎవరిని ఇబ్బంది పెట్టినా ఊరుకోకుండా మనం